కినేటర్ ఈ పేరు విని చాలా రోజులైంది కదా గాయస్ చెప్పాలంటే నాకు కూడా చాలా రోజులైంది గాయస్ యాక్యునేటర్ పేరు విని ని చూసి సో హే యోయోయో వాట్ ఈజ్ అప్ గాయస్ వీ కాక్ టాన్ హియర్ అండ్ వెల్కమ్ ఒక రకంగా చెప్పాలంటే వెల్కమ్ బ్యాక్ టు యాక్యునేటర్ సో గాయస్ మీరు కనుక మన లాస్ట్ యాకినేటర్ వీడియో చూసుంటే అంటే చెప్పాలంటే అది మన లాస్ట్ యాకినేటర్ వీడియో కాదు అది మన ఫస్ట్ యాక్యునేటర్ వీడియోనే దాని తర్వాత నేను మళ్ళీ యాక్కినేటర్ ఆన్ చూడలేదు యాక్నేటర్ని కెలికించుకోలేదు సో నేను మన లాస్ట్ యాకినేటర్ వీడియోలో ఏం లేదు గాయస్ మనం ద యానేటర్ ఛాలెంజ్ని తీసుకున్నాము కాకపోతే అందరిలాగా ఏదో నార్మల్గా చిల్లర వీడియో చేసేసి అప్లోడ్ చేయకుండా కాస్త కొత్త రకంగా చేసాము కాస్త యూనిక్గా చేశాము నార్మల్గా ఏంటి అందరూ యాక్కినేటర్లు ఏం చేస్తారు ఆ యాక్కినేటర్లు ఎవరినైతే ఫైన్ చేయాలనుకుంటున్నారో ఎవరినైతే వెతకాలనుకుంటున్నారో వాళ్ళని డైరెక్ట్గా వెతకేస్తారో వీడియో అయిపోతుంది కాకపోతే మనం అట్లా చేయలేదు మనం ఎవరినైతే వెతకాలనుకుంటున్నామో వాళ్ళని యాక్కినేటర్ వెతకకుండా చేశామన్నమాట సో మీకు అర్థం కాకపోతే కాస్త క్లియర్గా చెప్తాను ఏం లేదు గాయస్ మనకి ఈ ఈ ఛాలెంజ్లో ఈ కొత్త రకమైన ఛాలెంజ్లో ఫైవ్ లైఫ్స్ ఉంటాయి అన్నమాట ఫైవ్ హార్ట్స్ హార్ట్స్ అంటారో లైఫ్స్ అంటారో మీ ఇష్టం కానీ తెలుగులో చెప్పాలంటే ఐదు గుండెలు ఉంటాయన్నమాట ఈ ఐదు గుండెల్ని మనం గనక కాపాడుకోవాలనుకుంటే ఈ యాకినేటర్ ఆ ఎవరైతే సెలబ్రిటీని మనం తీసుకున్నామో ఆ సెలబ్రిటీని గెస్ చేయకుండా చేయాలి ఒకవేళ ఐదు సార్లు గనక యాకినేటర్ గెస్ చేయలేకపోతే మనం గెలుస్తాము ఒకవేళ యాకినేటర్ కనుక సక్సెస్ఫుల్లీ ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేస్తే మనం ఓడిపోతాము సో మన లాస్ట్ యాకినేటర్ వీడియోలో మనం తీసుకున్న సెలబ్రిటీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారిని యాక్నేటర్ ఐదు సార్లు గెస్ట్ చేసేసింది మనం ఓడిపోయాము సో దేవుడికి మనం దండం పెట్టుకుందాము ఈసారి అన్న మనం ఓడిపోకుండా యాకినేటర్ ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తామేమో యాక్నేటర్ ఐదు సార్లు గెస్ట్ చేయకుండా చూద్దాము సో ఇవాల్టి ఛాలెంజ్లో మన సెలబ్రిటీ ఇస్ నాన్ అదర్ దాన్ విజయ్ దేవర్కొండ ఉర్ఫ్ అర్జున్ రెడ్డి సో చూద్దాము యాక్కినేటర్ విజయ్ దేవరకొండని ఐదు సార్లు గెస్ట్ చేస్తుందో చేయదో ఐదు సార్లు గెస్ట్ చేస్తే మనం ఓడిపోతాము ఐదు సార్లు గెస్ట్ చేయలేకపోతే మనం గెలుస్తాము సో దేవుడికి దండం పెట్టుకుంటాము దేవుడా యాక్కినేటర్ ఐదు సార్లు గెస్ట్ చేయకుండా చూడు ప్లీజ్ దేవుడా ఐదు సార్లు గెస్ట్ చేస్తే నేను ఓడిపోతాను సో అంతే గాయస్ మన ఛాలెంజ్ ఐదు సార్లు గెస్ట్ చేయకుండా ఉండాలి కానీ మనం మన ఛాలెంజ్ని స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం గాయస్ నేను మన లాస్ట్ వీడియో ఉంది కదా గాయస్ నిన్న చేసిన లాస్ట్ వీడియో నిన్న లాస్ట్ వీడియోలో ఈ కొత్త మైండ్ అప్డేట్ కేవ్స్ అండ్ క్లిఫ్స్ అప్డేట్ వన్ పాయింట్ వన్ సెవెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ అప్డేట్ ఎట్లా ఉంటుందో చెప్పాను అన్నిటికంటే మెయిన్ ఈ అప్డేట్ ఫోన్లో వచ్చిందనమాట దాని గురించి కాస్త రివ్యూ ఇచ్చాను ఈ వీడియోలో మీకు కూడా ఒకవేళ మైంక్రాఫ్ట్ వన్ పాయింట్ వన్ సెవెన్ కావాలంటే ఈ ఈ కేవ్స్ అండ్ క్లిప్స్ అప్డేట్ కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ప్లస్ పిండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట మన లాస్ట్ వీడియోలో కాకపోతే చాలామందికి మరి ఏమైందో తెలియదు కానీ నేను ఇచ్చిన ఈ మైంక్రాఫ్ట్ ఏపీకే లింక్ మైంక్రాఫ్ట్ డౌన్లోడ్ చేయాల్సిన లింక్ మీద క్లిక్ చేస్తుంటే చాలామందికి వైరస్ వచ్చింది చాలామందికి ప్రాబ్లమ్స్ అని చూపించిందట సో నాకైతే అట్లా ఏం చూపించట్లేదు గాయస్ నేను కావాలంటే మీ ముందు కూడా క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు అన్నిటికంటే ముందు కనిపిస్తున్నట్టయితే క్రాఫ్ట్ వన్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ టూ త్రీ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ కేస్ అండ్ క్లిప్స్ అప్డేట్ ఫర్ బేటా వెర్జను ఈ కింద మీకు లింక్ కనిపిస్తుంది కదా గాయస్ నా కమెంట్లో నేను లింక్ మీద క్లిక్ చేస్తాను గాయస్ క్లిక్ చేస్తే గూగుల్ క్రోమ్కి వెళ్తుంది నాకేమో డైరెక్ట్గా వచ్చేస్తుంది లింక్ ఇక్కడ నుంచి మీరు ఇట్లా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒక్క నిమిషం ఓ మై గాడ్ ఒక్క నిమిషం యా శాంసంగ్ గ్యాలక్సీ ఎం ట్వంటీ వన్ ఇస్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరస్ అరే నాకు రాలేదా ఇట్లా మున్సారి ఓకే అన్నిటికంటే ముందు అరే ఈ వైరస్ ఇట్టనే అంటుంది వైరస్ ఏం రాదు కానీ ఆల్రెడీ నా దగ్గర వైరస్ యాంటీవైరస్ యాప్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అదేంట్రా నేను ఆ వైరస్ అని రాదేమో అనుకుంటే నాకు కూడా అందరూ చెప్పినట్టే వచ్చింది ఓకే నిన్న లాస్ట్ వీడియోలో ఇచ్చిన లింక్ మంచి లింక్ కాదనుకుంటా కానీ నేను డౌన్లోడ్ చేసింది అక్కడి నుంచే కదా నాకు అర్థం కానిది అది నేను డౌన్లోడ్ చేసింది అక్కడి నుంచే మరి అప్పుడు నాకు వైరస్ అని రానప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది వైరస్ అని మరేమో గాయస్ నేను లాస్ట్ వీడియోలో ఇచ్చిన లింక్ ఈ కొత్త కేవ్స్ అండ్ క్లిప్స్ అప్డేట్ లింక్ వైరస్ అని వస్తుంది ఇప్పుడు లైవ్లో చూపించా నాకు కూడా వైరస్ అని వస్తుంది మరి ఏమైందో తెలియదు కానీ లేకపోతే ఒక పని చేయండి గాయస్ ఈ వైరస్ తొక్కా వస్తుంది కాబట్టి ఒకవేళ మీకు గనక ఈ కొత్త కేఫ్స్ అండ్ కేప్స్ అప్డేట్ మైంక్రాఫ్ట్ది కావాలంటే మీరు మీ సొంతంగానే గూగుల్కి వెళ్ళండి గూగుల్కి వెళ్ళి మైంక్రాఫ్ట్ వన్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ టూ త్రీ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ ఏపీకే డౌన్లోడ్ ఫర్ బేటా అని కొట్టండి అప్పుడు మీకే ఒక పది ఇరవై వెబ్సైట్స్ వచ్చేసే దాంట్లో ఏదో ఒక నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి నాకు అర్థం కావట్లేదు అబ్బా ఈ వెబ్సైట్ సేఫే ఉంది నేను ఫస్ట్ టైం చాలా బాగా డౌన్లోడ్ చేశాను నాకు చాలా మంచిగా వచ్చింది మరి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు మరి ఏమో మరి దేవుడికే తెలియాలి ఓకే సరే నేను ఈ కమెంట్ కసేబాగే ఎడిట్ చేస్తాను దీని నుంచి మీకు వైరస్ వచ్చే రిస్క్ ఉండొచ్చు అని చాలామందికి వైరస్ అని రావచ్చు చాలామందికి వైరస్ అని రాకపోవచ్చు నాకేమో నేను ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసినప్పుడు నాకు రాలేదన్నమాట ఈ వైరస్ ఇప్పుడు వచ్చింది మరి ఎందుకు వచ్చిందో చెత్తది నాకు తెలియదు అదేంట్రా నాకు అర్థం కాలేదు నాకు మొదటిసారి రాలేదు నాకు నిజంగా రాలేదు నేను అక్కడి నుంచే డౌన్లోడ్ చేశాను కొత్త అప్డేట్ ది సరే వదిలేయండి గాయస్ మరి ఈ వైరస్ అని వస్తుంది ఎందుకు వస్తుందో సరే ఇంక మనం ఆపేద్దాము మనం ఇవాళ వీడియో మీద ఫోకస్ చేద్దాము ఈ యాక్యునేటర్ ఛాలెంజ్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము యాక్యునేటర్ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా గెలవడానికి ట్రై చేద్దాము ఈ ఫైవ్ టైమ్స్ యాక్యునేటర్ గెస్ట్ చేయకుండా ట్రై చేద్దాము కానీ దానికంటే ముందు మీరు గనక ఈ వీడియోని ఇక్కడ దాకా చూస్తున్నట్టయితే కొత్తగా వచ్చుంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద మీకు ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది గాయస్ దాన్ని మీరు కొడతారో తంతారో చెప్పించి కొడతారో మీ ఇష్టం కానీ ఆ సబ్స్క్రైబ్ బటన్ పడిపోవాలంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గుడిలో గంటలా కూడా వస్తుంది మీ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కిన తర్వాత ఆ గుడిలో వచ్చే గంటలాంటి గంటని కూడా కొట్టేసి ఆల్లో పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి సరే మన యాక్టినేటర్ బాబాయ్ దగ్గరికి మనం వెళ్ళిపోతాము ఆడి మొహం చూసి చాలా రోజులు సరే ఇంకా మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాము మన ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాము చూద్దాము మరి ఈ ఛాలెంజ్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామో చెయ్యమో అంత సక్రమంగా అవుతుందో లేదో దేవుడా నేనైతే నీకు ఆల్రెడీ దండం పెట్టేసుకున్నా ఇంకా నువ్వే మంచిగా అయ్యేలాగా చూడాలి మరి మరి చూద్దాం గాయస్ సో ఇక్కడ మన యాక్టినేటర్ బాబాయ్ రెడీగా ఉన్నాడు హలో ఐ ఆమ్ నాకు తెలుసు బాబు నువ్వు వే అని థింక్ అబౌట్ అ రియల్ ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్ ఐ విల్ ట్రై టు గెస్ హూ ఇట్ ఇస్ నాకు అది కూడా తెలుసు ఈ యాకినేటర్ అని నీ గురించి నాకు తెలియకుండా ఉండదురా నీ గురించి అసలు అందరికీ తెలుసు అసలు ఎవరికి తెలియకుండా ఉండదు సో మనం మన యాకినేర్ ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాం గాయస్ నేను మీకు రూల్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మనకి ఫైవ్ లైవ్స్ ఉంటాయి ఈ లైవ్స్ని కనుక మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే విజయ్ దేవరకొండని యానేర్ ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేయకుండా చేయాలి ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేస్తే మనం ఓడిపోతాము ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేయకుండా చేస్తే మనం గెలుస్తాము సో మనం మన ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాం గాయస్ ప్లే మీద నొక్కేద్దాము వస్తుంది 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 ఇక్కడ ఏమంది సెలెక్ట్ ద నెక్స్ట్ గేమ్ థీమాటిక్ క్యారెక్టర్స్ ఆబ్జెక్ట్స్ అనిమల్స్ ఆబ్వియస్లీ క్యారెక్టర్స్ విజయ్ దేవరకొండ ఒక రియల్ లైఫ్ హ్యూమెన్ ఒక పర్సన్ ఒక మనిషి కాబట్టి మనం క్యారెక్టర్స్ తీసుకోవాలి ప్లస్ దానికంటే ముందు ఇంకొకటి గాయస్ ఇందాక నేను మీకు సరిగ్గా చెప్పానో చెప్పలేదో మనకి ఈ రూల్ ఈ గేమ్లో ఉన్న ఒక మెయిన్ రూల్ మనకి టైం లిమిట్ కూడా ఉంటుందన్నమాట అరగంట టైము ఈ అరగంటలో గనక విజయ్ దేవరకొండని ఈ యాక్నేటర్ ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేస్తే మనం ఓడిపోతాము ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేయకుండా గనక మనం చేస్తే మనం గెలుస్తాము మరి దేవుడికి దండం పెట్టుకుందాము దేవుడా యాక్నేటర్ విజయ దేవరకొండని ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేయకుండా నువ్వే చేయాలి ఇంక నేను ఇన్నిసార్లు చెప్పాను ఇంక నీ నీ బాధ్యత అది సరే మనం మరి మన టైమర్ని కూడా స్టార్ట్ చేసేద్దాం గాయస్ హాఫ్ అన్ అవర్ టైం లిమిట్ హాఫ్ ఎన్ అవర్లో ఈ ఫైవ్ టైమ్స్ గెస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి సో మన టైం లిమిట్ని మనం స్టార్ట్ చేసేసాం గాయస్ క్యారెక్టర్స్ ఎస్ వచ్చేస్తుంది మన ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది గాయస్ మన ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ యూర్ క్యారెక్టర్ ఫేమస్ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ నో విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ ఫేమస్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ హిస్ ఫేమస్ బికాస్ ఆఫ్ ఈజ్ యాక్టింగ్ స్కిల్స్ విజయ్ దేవరకొండ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కిల్స్ వల్ల విజయ్ దేవరకొండ ఫేమస్ యూట్యూబ్ వల్ల కాదు కాబట్టి నో దాని తర్వాత మనకు వచ్చే సెకండ్ క్వశ్చన్ హూ మై గాడ్ రెండో క్వశ్చన్కి చాలా దగ్గర వచ్చేసింది ఈజ్ మన యాకినేటర్ అనుకోలేదు ఈజ్ యువర్ క్యారెక్టర్ ఇండియన్ అమ్మ బాబోయ్ రెండో క్వశ్చన్లోనే ఇండియాకి వచ్చేసింది మనము ఎస్ అనక తప్పదు గాయస్ ఇంకా ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయింది అప్పుడే వచ్చేసింది మన మొదటి లైఫ్ పోయేలాగా ఉంది గాయజ్ ఈజ్ యో క్యారెక్టర్ ఇండియన్ ఎస్ విజయ్ దొరకొండ ఈజ్ అన్ ఇండియన్ డస్ యూర్ క్యారెక్టర్ ప్లే ఇన్ మూవీస్ అబ్బా ఏంటి అప్పుడే అప్పుడే మూవీస్లోకి వచ్చేసింది ఏంటిది నేను అనుకోలేదు మరి యాక్ ఇన్ ఇంత పవర్ఫుల్ అని ఎస్ నేను ఎస్ అనక మాత్రం తప్పదు ఎస్ అనాల్సిందే ఈజ్ యో క్యారెక్టర్ ఆ గర్ల్ నో విజయ్ దేవరకొండ ఈజ్ అ బాయ్ ఈజ్ అ మేల్ అబ్బాయి విజయ్ దేవరకొండ డస్ యూ క్యారెక్టర్ హ్యావ్ కిడ్స్ నో విజయ్ దేవరకొండకి పిల్లలు ఎవరు లేరు కదా అలచి లేరు ఎవరు లేరు విజయ్ దేవరకొండ సింగిలే ఈజ్ అ క్యారెక్టర్ ముస్లిం నో విజయ్ దేవకొండ హిందూవే అనుకుంటా కదా హిందూ అనుకుంటా విజయ్ దేవరకొండ అంతే నో నాకు రిలీజియన్ తెలీదు కానీ నోనే నో హిందూ వెలే హిందూవేలే హిందూ వెలే ఈజ్ యూ క్యారెక్టర్ మ్యారీడ్ నో నేను పిల్లలేరని చెప్పాను అప్పుడే చెప్పా సింగిల్ అని ఈజ్ ఎ క్యారెక్టర్ నోన్ ఫర్ బేకింగ్ ఇప్పుడే కదరా నువ్వు యాక్టింగ్ అని అడిగావు మళ్ళీ బేకింగ్ గేకింగ్ అంటావేంట్రా నో హిస్ ఫేమస్ ఫర్ యాక్టింగ్ హిస్ నోన్ ఫర్ యాక్టింగ్ వాజ్ ఎ క్యారెక్టర్స్ ఫాదర్ ఫేమస్ విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్నగారు ఫేమసా ఏమో నాకు తెలియదు ఏమో ఐ డోంట్ నో డోంట్ నోకి వెళ్ళిపోతే బెటరు ఇస్ యువర్ క్యారెక్టర్ డెడ్ రే చంపేస్తాయి ఇట్లాంటి క్వశ్చన్సే నాకు మండుతాయి ముందు సారి కూడా అల్లు అర్జున్ వీడియోలో ఈ మెంటలో ఇట్లాంటి క్వశ్చన్సే అడిగాడు గాయస్ అల్లు అర్జున్ గురించి చాలా చండాలమైన క్వశ్చన్స్ అడిగాడు అరే అల్లు అర్జున్ కూడా ఎక్కి అల్లు అర్జున్కి కూడా ఏం కాలేదు విజయ్ దేవరకొండకి కూడా ఏం కాలేదు విజయ్ దేవరకొండ చాలా హ్యాపీగా చాలా సేఫ్గా హాయిగానే ఉన్నారు నో విజయ్ విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ డెడ్ డస్ యువర్ క్యారెక్టర్ స్పీక్ తెలుగు ఓ మై గాడ్ తెలుగుకి వచ్చేసావా మొత్తానికి అనుకుంటూనే ఉన్నా ఇంకా తెలుగుకి రాలేదేంటి అని మనకి ఇక్కడ ఇంకా టైం టూ మినిట్స్ థర్టీ సెవెన్ సెకండ్సే అయింది మనం ఇంకా ఇరవై ఎనిమిది నిమిషాలు చేయాలి ఐదు గుండెలే ఉన్నాయి మనకి ఒక గుండె చచ్చిపోయేలాగుంది ఒక లైఫ్ మనకి పోయేలాగుంది కానీ నేను ఎస్ అనక మాత్రం తప్పదు విజయ్ దొరకకుండా తెలుగునే మాట్లాడేది కాబట్టి ఎస్ డస్ యూ క్యారెక్టర్ హిట్ హార్డ్ హిట్ హార్డా హిట్ హార్ అంటే హిట్ హార్డ్ అంటే అంతే హా హిట్ మూవీసే వస్తాయి దాని అర్థం అదే అయితే కనుక కానీ దాని అర్థం వేరే అయితే నాకు తెలీదు ప్రొబాబ్లీ అంతే ప్రొబాబ్లీ డిడ్ యూ క్యారెక్టర్ లూజ్ దేర్ పేరెంట్స్ నో విజయ్ దొరకున్న వల్ల పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు చిల్లర క్వశ్చన్స్ అడగక్కో నేను చంపేస్తా నేను నో 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 డస్ యూ క్యారెక్టర్ సే బ్యాడ్ వర్డ్స్ లేదే నో అర్జున్ రెడ్డిలో ఉన్నాయి లైక్ కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి అంతే ప్రొబాబ్లీ చెప్పాలంటే డిడ్ యూ క్యారెక్టర్ ప్లే అండ్ ఆల్కోహాలిక్ అడిక్ట్ అర్జున్ రెడ్డి మూవీ గురించి అర్థమైపోయింది యాక్నేటర్ గాడికి అమ్మ బాబోయ్ వచ్చేస్తుంది ఈ విజయ్ దేవరకొండ దగ్గరికి ఎస్ హా డ క్యారెక్టర్ స్టార్ ఇన్ ఎన్సీఏఎస్ఆ అరే ఇప్పుడే కదరా మంచి క్వశ్చన్ అడిగా వచ్చేస్తావేమో అనుకుంటే మళ్ళీ చిల్లర క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నావు నో ఇవన్నీ నాకు తెలీదు హ్యాజ్ ఎ క్యారెక్టర్ ప్లేడ్ ఇన్ బే వాచ్ ఆ నో అరే మంచి క్వశ్చన్ అడిగేవరా ఇప్పుడే మెంటలోడా ఈజ్ ఎ క్యారెక్టర్ అండ్ ఐకన్ ఫర్ యంగ్ పీపుల్ ఒక రకంగా అంతే యంగ్ పీపుల్ ఇన్స్పైర్ అవుతున్నారు విజయ్ దేవరకొండని చూసి యాక్టింగ్ స్కిల్స్లో అవనివ్వండి మంచి బిహేవియర్లు అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఇన్స్పైర్ అయితే అవుతున్నారు కాబట్టి ఎస్ అని డస్ యూ క్యారెక్టర్ యూస్ బ్యాడ్ వర్డ్స్ ఇప్పుడే కదా అడిగావు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతావు లాగా ప్రొబాబ్లీ డస్ యూ క్యారెక్టర్ కమ్ ఫ్రమ్ ఐ లార్జ్ ఫ్యామిలీ డోంట్ నో ఏమో నాకు తెలీదు దేవరకొండ ఫ్యామిలీ పెద్దదేనా నాకు తెలియదు ఈజ్ యూ క్యారెక్టర్ క్వార్టర్ బ్యాక్ అంటే నాకు తెలీదు క్వార్టర్ బ్యాకులు హాఫ్ బ్యాకులు ఫుల్ బ్యాకులు నాకేం తెలీదు డోంట్ నో డస్ యో క్యారెక్టర్ లవ్ క్యాట్స్ వెరీ మచ్ డోంట్ నో నాకు తెలీదు విజయ దొరకండకి పిల్లలు ఇష్టమో లేదో ఈజ్ యో క్యారెక్టర్ లెగో ఫిగర్ అరే ఇప్పుడే కదా నువ్వు తెలుగు క్యారెక్టర్ అని అడిగావు తెలుగు మూవీస్తో యాక్ట్ చేస్తున్నాడా అని అడిగావు ఆల్కహాల్ అడిక్ట్ అని అడిగావు మళ్ళీ లెగోలు గిగోలు అంటావేంట్రా నో చిల్లర క్వశ్చన్స్ అని అడుగుతుంది నో నాట్ కనెక్టెడ్ టు ఆఫ్రికా ఆఫ్రికాలు అమెరికాలు కాదు ఇండియను డిడ్ యో క్యారెక్టర్ ట్రావెల్ విత్ సమ్ వన్ కాల్డ్ ద డాక్టర్ చెప్పాలంటే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ వేసిన క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ ఒక ఎంబీబీఎస్ సర్జన్ క్యారెక్టర్ డోంట్ నో ఇది డాక్టర్ ఏమో నాకు తెలియదు విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ వచ్చేసింది గాయస్ ఇట్లానే మన ఫస్ట్ హార్ట్ పోయింది మన ఫస్ట్ లైఫ్ పోయింది కరెక్ట్గా గెస్ట్ చేసేసాడు యాక్కినేటరు ఇంకా మనకి ఫోర్ హార్ట్సే మిగిలి ఉన్నాయి గాయస్ ఒక హార్ట్ పోయింది గెస్ట్ చేయకుండా ఉండాల్సింది బాగానే టైం తీసుకున్నాడు కానీ మొత్తానికైతే గెస్ట్ చేసేసాడు గాయస్ మన ఇట్లానే ఫస్ట్ హార్ట్ పోయింది ఇంకా నాలుగు గుండెలే మనకి మిగులున్నాయి చూసుకోవాలి ఈ నాలుగు గుండెలైనా మనం కాపాడుకునేలాగా ఎస్ 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 నువ్వు కరెక్ట్గానే గెస్ట్ చేసావు ఏంటి క్యారెక్టర్ ఆల్రెడీ ప్లే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టైమ్సా అమ్మ బాబోయ్ ఓకే చాలా మంది గెస్ట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండని అనుకోలేదు ఓకే అరే విజయ్ దేవరకొండ అంత ఫేమస్ కదా మరి గెస్ట్ చేయడంలో అర్థం ఉంది సరే మరి మనం మనం మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం ప్లే అగైన్ చూద్దాం ఈసారైనా మనం విజయ్ దేవరకొండని గెస్ట్ చేయకుండా చేయగలమేమో ట్రై చేద్దాము ఈజ్ యూర్ క్యారెక్టర్ ఫీమేల్ నో విజయ్ దేవరకొండ ఈజ్ అ మేల్ అబ్బాయి ఈజ్ యుర్ క్యారెక్టర్ జాపనీస్ నో విజయ్ దేవరకొండ ఈజ్ అన్ ఇండియన్ ఈజ్ యూర్ క్యారెక్టర్ మ్యారీడ్ నో పెళ్ళేం కాలేదు ఇండియన్ ఎస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు ఈజ్ యువర్ క్యారెక్టర్ ఫేమస్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ కాదు యూట్యూబ్ వల్ల యూట్యూబ్ వల్ల కాదు విజయ్ దేవరకొండ యాక్టింగ్ వల్ల మూవీస్ వల్ల ఫేమస్ నో డస్ యూర్ క్యారెక్టర్ నో యువర్ నేమ్ నా పేరు విజయ్ దేవరకొండ కేటా తెలుస్తుంది ఏ నాకు తెలుసా నా విజయ్ దేవరకొండకి నా పేరు లేదు అంత సీన్ లేదు నా పేరేం తెలీదు విజయ్ దేవరకొండకి నో ఏమో మరి తెలుసా వీక్ ఆక్టగాన్ విజయ్ దేవరకొండకి తెలుసా తెలీదేమో అంత సీన్ లేదులే అంత ఓవర్ యాక్షన్ లేదులే నా పేరు తెలియదు కానీ విజయ్ దేవరకొండకి ఈజ్ యువర్ క్యారెక్టర్ ఓవర్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ నో విజయ్ దేవరకొండ చాలా యంగ్ హ్యాజ్ యువర్ క్యారెక్టర్ యాక్టెడ్ ఇన్ హిందీ సీరియల్స్ నో తెలుగు మూవీస్ సీరియల్స్ కూడా కాదు తెలుగు మూవీస్లో యాక్ట్ చేశాడు డస్ యువర్ క్యారెక్టర్ ప్లే ఇన్ మూవీస్ ఎస్ వచ్చేస్తుందా ఇంటి తీసి డస్ యువర్ క్యారెక్టర్ హ్యావ్ ద నేమ్ ఆఫ్ అన్ యానిమల్ నోరా మనిషి రా విజయ్ దేవరకొండ అంటే ఒక హ్యూమన్ నేమ్ యానిమల్ ప్లీజ్ రా చిల్లర క్వశ్చన్స్ చెత్త క్వశ్చన్స్ అడక్కురా దండం పెడతాను ప్లీజ్ డస్ యూ క్యారెక్టర్ సే బ్యాడ్ వర్డ్స్ మళ్ళీ వచ్చేసింది గాయస్ హమ్మా బాబోయ్ అచ్చి బాబోయ్ ఐ బాబోయ్ వచ్చేసింది మళ్ళీ ఎస్ 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 అర్జున్ రెడ్డిలో బూతులు అయితే ఉన్నాయి డస్ యూ క్యారెక్టర్ స్పీక్ తెలుగు ఎస్ మళ్ళీ వచ్చేస్తుంది పక్కా డిడియ క్యారెక్టర్ ప్లే ఆల్కహాలిక్ కడెక్ట్ ఎస్ మళ్ళీ చిల్లర క్వశ్చన్స్ అడుగుతుంది ఎంట్రా నో ఇందాకట్లాగ ఎన్సీఏస్ తొక్కా తోలు అంటుంది ఏంటి ఈజ్ యూ క్యారెక్టర్ అసైన్ ద నంబర్ టెన్ వన్ ప్లేయింగ్ నో నాకు తెలియదు టెన్ ఆ టెన్ ఏంటి నాకేం తెలియదే ఈజ్ యూ క్యారెక్టర్ అన్ ఐకెన్ ఫర్ యంగ్ పీపుల్ ఎస్ ఒక్క రకంగా అంతే యంగ్ పీపుల్ ఇన్స్పైర్ అవుతారు మళ్ళీ వచ్చేసాడు గాయ విజయ్ దేవర్కొండ ఎస్ మన రౌడీ మళ్ళీ వచ్చేసాడు యాక్ ఎన్ ఏంటర్ చాలా బాగా గెస్ట్ చేసేసాడు ఇట్లానే మన సెకండ్ హార్ట్ కూడా పోయింది నాకు సిగ్గుండాలి నేను హార్ట్స్ పోతుంటే ఒకవేపు నవ్వుతున్నాను కాకపోతే నాకు హ్యాపీనే యాక్నేటర్ విజయ్ దేవరకొండని గెస్ట్ చేస్తుంటే కాకపోతే మనం గెస్ట్ చేయకుండా చెయ్యాలి ఇలా గెస్ట్ చేస్తే మన లైఫ్ పోతుంది మన లైఫ్ పోకుండా ఉండాలంటే గెస్ట్ చేయకుండా చెయ్యాలి సో ఇట్లానే మన రెండు లైఫ్స్ పోయాయి ఇంకా మనకి త్రీ లైఫ్సే మిగులు ఉన్నాయి గాయస్ విజయ్ దేవరకొండ యాక్టర్ ఎస్ యాక్టర్ 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 ఎస్ కరెక్ట్గానే గెస్ట్ చేసావు ఏంటి క్యారెక్టర్ ఆల్రెడీ ప్లేడ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ టైమ్సా మరి ఇందాక టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంది ఏమో మరి ఒరిజినల్గా అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఆ నేను రెండు వేలే ఎక్కువ అనుకుంటే ఇరవై ఎనిమిది వేలా ఓకే విజయ్ దేవరకొండకి చాలా పాపులారిటీ ఉంది అమ్మ బాబోయ్ ఓకే 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 సో మళ్ళీ మనం స్టార్ట్ చేసేద్దాం గాయస్ మన మూడో గేమ్ చూద్దాం మనం ఇందులో అన్న గెలుస్తామేమో ఈ యాకినేటర్ గెస్ట్ చేయకుండా చూద్దాము డిటిో క్యారెక్టర్ హ్యావ్ ఎ వైఫ్ నో విజయ్ దేవరకొండకి వైఫ్ ఏం లేదు ఈజ్ ఎ క్యారెక్టర్ జెండర్ ఫీమేల్ నో విజయ్ దేవరకొండ ఈజ్ అ మేల్ ఈజ్ అ క్యారెక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఈసారి ట్రామ్ మరి దారుణంగా సౌత్ ఇండియాకి వచ్చేశాడు డైరెక్ట్గా హమ్మ బాబోయ్ ఎస్ సౌత్ ఇండియా అనే విజయ్ దేవకొండ తెలంగాణ స్టేట్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ పాపులర్ మూవీ ఎస్ డజ్ ఎ క్యారెక్టర్స్ ఏ బ్యాడ్ వర్డ్స్ అరే ఎందుకురా నువ్వు ఇంత తొందరగా వస్తావు దండం పెడతాను రా కాస్త లేట్గా రారా నేను ఈ ఛాలెంజ్ని గెలవాలిరా ఇట్లా తొందరగా చెయ్యకు నువ్వు ప్లీజ్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఆ టీవీ హోస్ట్ నో నోనా లేదు విజయ్ దేవకున్న టీవీ హోస్ట్ ఎప్పుడయ్యాడు జస్ట్ మూవీస్లో యాక్ట్ చేస్తారంతే ఈజ్ ఎ క్యారెక్టర్ ఆల్సో నోన్ యాజ్ బన్నీ నువ్వు అల్లు అర్జున్ అనడానికి ట్రై చేస్తున్నావు కదా అల్లు అర్జున్ కాదు విజయ్ దేవరకొండ నో నాట్ బన్నీ ఈజ్ నాట్ నోన్ యాజ్ బన్నీ వీడియో క్యారెక్టర్ పెయిన్ ఆల్కహాలి అడిక్ట్ ఎస్ ఫ్రమ్ అయర్లాండా అయర్ల్యాండ్లు బొండా ల్యాండ్లు భోషణం ల్యాండ్లు కాదురా ఇండియన్ రా ఇందాకే అడిగావు కదా సౌత్ ఇండియా అని మళ్ళీ అయర్లాండ్ అంటావేంట్రా సరే మంచిదేలే లే గాయస్ ఒక రకంగా చెప్పాలంటే ఈ యాక్కినేటర్ చిల్లర్ క్వశ్చన్స్ అడగడం మంచిదే మనకే ఇంకా టైం వేస్ట్ అవుతుంది అప్పుడు థర్టీ మినిట్స్ అయిపోతుంది మన ఛాయల్స్ని గెలిచేయచ్చు కాబట్టి నో ప్రాబ్లం నువ్వు ఇట్లాంటి చిల్లర్ క్వశ్చన్స్ అడుగు కాకపోతే మరీ దారుణమైన క్వశ్చన్స్ అడగమాక ఈజ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ఐర్లాండ్ నో ఈజ్ ఏ క్యారెక్టర్ క్లోజ్ టు బ్రాడ్ పిట్ కాదు బ్రాడ్ పిట్ కాదు గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ కాదు విజయ దేవరకొండ నో జాస్ సింగర్ నో ఫ్రమ్ తమిళనాడు విజయ్ దేవరకొండ తమిళనాడు నా కాదు కదా తెలంగాణ కదా కాదు తెలంగాణనా కన్నడనా కర్ణాటకనా ఎందుకంటే నా గెస్ కరెక్ట్ అయితే విజయ్ దేవరకొండకి కన్నడ అయితే వచ్చు కన్నడనే కదా వచ్చేది అనుకుంటా తెలుగు అయితే పక్కా వచ్చు ప్రొబాబిలీ నాట్ కాదు తమిళనాడు నుంచి కాదే అనుకుంటా డస్ ఏ క్యారెక్టర్ లైక్ ఫిషింగ్ డోంట్ నో నాకు తెలీదు మరి విజయ్ దేవరకొండకి చేపలు పట్టడం అంటే ఇష్టమో లేదో ఈజ్ యువర్ క్యారెక్టర్ అండ్ ఐకన్ ఫర్ యంగ్ పీపుల్ ఎస్ మనం ఒప్పుకోవాల్సిందే విజయ్ దేవరకొండ యంగ్ పీపుల్కి ఒక ఇన్స్పిరేషన్ లాగానే ఒక ఐకన్ లాగా ఈజ్ హీ హాట్ ఏమో ఒప్పుకోవాలి విజయ్ దేవరకొండ మళ్ళీ వచ్చేసాడు ఎస్ అమ్మ బాబోయ్ మన మూడో లైఫ్ ఇట్లానే పోయింది గాయస్ మళ్ళీ మూడోసారి కూడా గెస్ట్ చేసేసాడు కాకపోతే నేను బాధపడే కొద్దీ ఎందుకో నవ్వుతూ నన్ను బాధపడే బదులు నాకు అర్థం కావట్లేదు నాకేమో హ్యాపీనెస్ వస్తుంది కరెక్ట్గా గెస్ట్ చేస్తుంటే ఎస్ కరెక్ట్గా నేను గెస్ట్ చేసే కంగ్రాచులేషన్స్ మళ్ళీ ప్లే అగైన్ మన ఫోర్త్ ప్లే అన్న చూద్దాము మన ఫోర్త్ గేమ్లోన మనం గెలుస్తామో గెలవమో దట్ యూ క్యారెక్టర్ హ్యావ్ ఎ వైఫ్ నో హీ ఇజెంట్ హ్యావింగ్ అ వైఫ్ హీ డెంట్ హ్యావ్ ఎ వైఫ్ డస్ యూ క్యారెక్టర్ యాక్ట్ ఇన్ హిందీ మూవీస్ నో ఈజ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ మ పాపులర్ మూవీ ఎస్ అర్జున్ రెడ్డి చాలా అంటే చాలా పాపులర్ మూవీ చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ హిట్ అయిన మూవీ చాలా బ్లాక్ బస్టర్ సినిమా అది ఒప్పుకోవాల్సిందే డస్ ఏ క్యాక్టర్ స్పీక్ తెలుగు ఇంకా నా వల్ల కాదు ఇంకా వీడు పక్కా గెస్ట్ చేస్తాడు ఇంకా నేను హోప్ వదిలేసుకున్నాను మనం ఏం చేసినా కూడా యాక్టినేటర్ విజయ్ దేవరకొండని మనం గెస్ట్ చేయకుండా మనం ఏం చేయలేము కాబట్టి ఇంకా లైట్ దిస్ యువర్ క్యారెక్టర్ హ్యావ్ అ యంగ్ బ్రదర్ ఓ ఉన్నాడు అరే ఉన్నాడు ఉన్నాడు బ్యాక్ ఎట్లా వెళ్ళాలి కాదు కాదు ఉన్నాడు విజయ ఆనంద్ ఆనంద్ దేవర్కోండో ఇది ఉంది కదా విజయ దొరకొండ యంగర్ బ్రదర్ పేరు అదే మన మిడిల్ క్లాస్ మెలోడీస్లో యాక్ట్ చేశారు కదా విజయ దొరకొండ తమ్ముడు ఉన్నాడు ఉన్నాడు డస్ ఏ క్యారెక్టర్ హ్యావ్ అ యంగర్ బ్రదర్ ఎస్ హి డస్ హ్యావ్ అ యంగర్ బ్రదర్ ఉన్నాడు ఉన్నాడు కాదు బన్నీ కాదు అల్లు అర్జున్ గురించి కాదు నేను మాట్లాడింది అదే అనుకున్నాను అల్లు అర్జున్ అనుకుంటావని నో 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 అల్లు అర్జున్ కాదు డస్ యూ క్యారెక్టర్ హ్యావ్ కిడ్స్ నో పిల్లలు లేరు అర్జున అల్లు అర్జు అల్లు ఎందుకు వచ్చారు మధ్యలో విజయ్ దేవరకొండకి పిల్లలు లేరు ఈజ్ యూ క్యారెక్టర్ మ్యారీడ్ నో విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ మ్యారీడ్ హీ సింగిల్ సింగిలే కదా సింగిలే నాకు అక్కడనే డౌట్స్ పెట్టకరా మెంటల్ ఆ సింగిలే ఈజ్ ఎ క్యారెక్టర్ డీప్లీ ఇన్ లవ్ విత్ పెంగ్విన్స్ పెంగ్విన్స్ అంటే విజయ్ దేవరకొండకి ఇష్టమా మన రౌడీకి ఏమో ఏమో నాకు తెలీదు డోంట్ నో ఏవో గాయస్ ఒకవేళ ఇష్టమైతే కింద కామెంట్ చేయండి నాకు తెలియదు డస్ య క్యారెక్టర్ సే బ్యాడ్ వర్డ్స్ హమ్మ బాబోయ్ మళ్ళీ వచ్చేసాడు గాయస్ యాకినేటర్ గాడు ఎస్ మనం ఎస్ అనకైతే తప్పదు ఎస్ అనాల్సిందే ఈజ్ య క్యారెక్టర్ ద యంగెస్ట్ ఇన్ ఇస్ బ్యాండ్ ఆర్ గ్రూప్ విజయ్ దగ్గరకన్నా బ్యాండ్ గ్రూప్ ఏమి కాదు విజయ్ దగ్గరకన్నా సింగులే జస్ట్ ఒక మూవీస్తో యాక్ట్ చేస్తాడు ఏమి సింగింగ్ బ్యాండ్ కాదు నో నో ఆర్సెనల్ ఏమో నాకు తెలీదు ఆల్కహాల్ అడిక్ట్గా యాక్ట్ చేశాడు ఎస్ అమ్మ మళ్ళీ వచ్చేసేలాగే ఉంది డస్ ఎ క్యారెక్టర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఎస్ 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 విజయ్ దేవర్కొండ మళ్ళీ వచ్చేసింది గాయస్ ఫోర్త్ టైం కూడా ఇట్లానే మన ఫోర్త్ హార్ట్ కూడా పోయింది మన ఫోర్త్ లైఫ్ కూడా పోయింది ఇంకా ఒకటే మిగిలింది గాయస్ మనకి టైం ఏమో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది సగమే అయింది మనమైతే ఓడిపోతాం గాయస్ వదిలేయండి ఇంకా మనం గెలిచే ఛాన్స్ అయితే లేదు మనం ఓడిపోతాము ఎట్లీస్ట్ విజయ దెరకొండని గెస్ట్ చేయటము విజయ దెవరకొండని యాకినేటర్ గెస్ట్ చేయడం ఎట్లీస్ట్ ఎంజాయ్ చేద్దాం గాయస్ ఎస్ 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 నువ్వు కరెక్ట్గానే గెస్ట్ చేసావు కంగ్రాచులేషన్స్ యాక్కినేటర్ మళ్ళీ ప్లే అగైన్ మనం మళ్ళీ ప్లే అగైన్ మీద నొక్కేద్దాము వచ్చేస్తుంది మన ఫస్ట్ క్వశ్చన్ డస్ యూ క్యారెక్టర్ హ్యావ్ కిడ్స్ నో విజయ దెవరకొండకి పిల్లలేం లేరు ఈజ్ యూర్ క్యారెక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఎస్ ఎస్ ఇంకా నేను అనడం తప్ప ఇంకేం లేదు మనం ఒప్పేసుకోవాల్సిందే ఈ యాక్టినేటర్ చాలా బాగా గెస్ట్ చేస్తుంది ఈజ్ యువర్ క్యారెక్టర్ అ గర్ల్ నో విజయ్ దేవకొండ ఈజ్ అ బాయ్ డస్ యూర్ క్యారెక్టర్ సే బ్యాడ్ వర్డ్స్ ఎస్ మళ్ళీ వచ్చేసింది గాయస్ విజయ్ దేవరకొండ దగ్గరికి డిజియర్ క్యారెక్టర్ పేర్ ఆల్కోహాల్ అడిక్ట్ ఎస్ చాలా తొందరగా వచ్చేస్తుంది చెప్పాలంటే ఈసారి అమ్మ బాబాయ్ ఈసారి వచ్చేస్తుందా ఏంటి ఐదు క్వశ్చన్లకే నువ్వు రాలేదు ఈజ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ టాలీవుడ్ ఎస్ టాలీవుడ్డే తెలుగు అంటే టాలీవుడ్డే కదా టాలీవుడే ఈజీ హాట్ ఓకే మనం ఎస్ అనాల్సిందే ఎస్ అనాల్సిందే మనం ఒప్పుకోవాలి మనం చెప్పాలంటే విజయ్ దేవరకుండా ఫిఫ్త్ టైం కూడా గెస్ట్ చేసేసింది గాయస్ ఇట్లాడే మన ఫైవ్కి ఫైవ్ లైఫ్స్ పోయాయి గాయస్ మనం ఓడిపోయాం గాయస్ ఛాలెంజ్ నాకు మరి బాధపడాలు విజయ్ దేవర్కొండని ఈ యాకినేటర్ చాలా బాగా గెస్ట్ చేస్తుందని సంతోషపడాలో నాకు అర్థం కావట్లేదు గాయస్ కానీ మొత్తానికైతే మనం ఈ ఛాలెంజ్ని ఓడిపోయాము గాయస్ ఎస్ ఎస్ నువ్వు చాలా బాగా గెస్ట్ చేసావు యాక్కినేటర్ సంతోషపడు కంగ్రాచులేషన్స్ యాకినేటర్ సో అయితే గాయస్ మన వీడియో విజయ్ దేవర్కొండని యాకినేటర్లో వెతకడం ఐదుకి ఐదు సార్లు ఈ యాకినేటర్ విజయ్ దేవరకొండని వెతికేసింది మనం ఈ ఛాలెంజ్ని ఓడిపోయాము ఇంకా సెవెంటీన్ మినిట్స్ కూడా అవ్వలేదు అప్పుడే ఓడిపోయాము హ నేను బాధపడాలి చెప్పాలంటే నాకు ఎందుకో బాధ రావట్లేదు విజయ్ దేవరకొండని గెస్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇంతే గాయస్ వీడియో వీడియో నచ్చుంటే లైక్ చేయండి గాయస్ ఇవాల్ లైక్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చూస్తాము మనం ఐదు వందల లైక్లు మనం కొట్టేస్తామో కొట్టమో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మరి ఇట్లాంటి వీడియోని మీకు మళ్ళీ కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసే పక్కన ఒక గుడిలో గంటలాగా వస్తుంది దాన్ని కూడా కొట్టేసి వాళ్ళు పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి సరే ఇంకా మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గాయస్ అప్పటిదాకా బాబాయ్ టాటా గుడ్ బాయ్ హై ఫై హై ఫై గాయస్